वेलकम टू माय चैनल टेस्टी उड़े बोटी कर्री चेस चूपिस्तानो बोटी कर्री कोसम इला फ्रेश बोटी मंचिगा इला कड़गेसी पेट्टुकोवाली लेकपोते स्मेल वस्तदी पैन वेडैंदी कदा कोंचेम आयिल वेसेसुकुंदाम नेनु इदि मसाला कर्री चेयट्लेदंडी बोटी तो मसाला कर्री कूडा चेसुकुंटारु नेनैते कोंचेम पुलुपु बेल्लम वेसेसी चेस्तुन्नानु ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది మసాలా కర్రీకి అయితే మసాలా ముద్దని నూరేసి వేసుకుంటారు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు దీనికి అది వేసుకుంటే బాగోదు కొంచెం ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం దంచేసి వేసుకుంటున్నాను ఇలా పులుపు కొంచెం లైట్ గా అన్నమాట బెల్లం కోర్తో ఆ బోటి స్మెల్ కొంచెం ఉంటదండి అది అనేది ఈ ప్రాసెస్ లో ఉండదు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మంచి స్మెల్ వస్తది ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ లోకి వేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఈ బోటిని ఇందులో వేస్తున్నా ఇందులో బాగా వేగాలి ఇది దీన్ని ఒక 5 నిమిషస్ అలాగా వేగనిద్దాం ఈ ఆయిల్ ఆనియన్స్ ఇటన్నింటిలోనా బాగా వేగి కలిస్తే బాగుంటుంది చూడండి 5 నిమిషస్ అయింది కదా ఇందులో వాటర్ ఉంటే ఈ బోటిలో ఇలా వస్తుంది చూడండి ఎంత వాటర్ వచ్చింది ఈ వాటర్ అంతా పోయినంత వరకు మనం బాగా ఇందులో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఈ వాటర్ తోనే ఇది అలా ఉడికిపోతది ఇందులో కొంచెం పసుపు ఆల్్రెడీ మిర్చి వేసాం కదండి అందుకు మనకి ఎంత అవసరం అవుతుందో అంత కారమే వేసుకోవాలి కొంచెం నేను అయితే చిన్న స్పూన్ తో వేస్తున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటాం చిన్న స్పూన్ తో సాల్ట్ వేస్తున్నాను ఇంకా మిక్స్ చేసుకోవాలి మసాలా కూర కావాలి అంటే కారం కూర అంటారు కదా కారంగా నేనైతే పులుపు బెల్లం వేసి వండుతున్నాను ఈ బోటికి అలా అయితే బాగుంటుంది ఈ మసాలా కారం వేసుకున్న వాళ్ళు ఏం లేదు మసాలా ముద్ద వేసేసుకుంటే సరిపోతుంది అందులో పులుపు బెల్లం వేయిరు అంతే తేడా ఇప్పుడు వాటర్ బాగా దిగింది కదా కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అదంతా దగ్గరగా వచ్చి ఉడుకుతది ఆ కోర్ కోసం నేను కొంచెం చింతపండు నీళ్ళు వేసేసి నానబెట్టేసుకున్నాను అది ఉడికే లోపు చింతపండు రసం తీసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి చూద్దాండి ఇప్పుడు కూర దగ్గరగా వచ్చేస్తుంది వాటర్ ఉంది ఎప్పుడు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ పులుపు వేసేటప్పుడు మాత్రం ముందుగానే వేయకూడదు ఇలా దగ్గరగా అయిన తర్వాత వేయాలి ముందు వేసేసామంటే ఈ ముక్క అనేది ఉడకదు కొంచెం గట్టిగా ఉండిపోతుంది ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను కదా పులుపు వేస్తున్నాను
దాంట్లోకి మనం బెల్లం వేసుకుంటాం. ఇది కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది. మనకి తీయగా కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం చిన్న ముక్క వేసుకుంటారు, కానీ ఈ కూరకి అది పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుపు బెల్లం కలిసి మొత్తం అంతటికి పడుతుందండి బాగా ఉడికేసి. ఒక్క 10 నిమిషాలు తక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని అలాగా మగ్గనిద్దాం. 10 మినిట్స్ అయింది, చూద్దాం అండి. ఇంత దగ్గరగా ఉడికిపోయి చాలా బాగా ఉంది, చూసారా? అయిపోయింది కర్రీ, రెడీ అయిపోయింది. మీకు ఇందులో పులుపు బెల్లం తక్కువ కావాలనుకున్నా కొంచెం తగ్గించి మీ టేస్ట్కి తగినట్టు వేసుకుంటారు. కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, చారు అన్నం రసంతో తీసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి వేడి బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.